అందరికి నమస్కారం. నేను మీ సుజాతని. మీరు నన్ను ఇంతగా ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీరు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు మనం గర్భవతులు మరియు బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ వీడియోలో చూద్దాం. మొదట గర్భవతులు తీసుకునే జాగ్రత్తలు మరియు ఆహారపు అలవాట్ల మీదే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం ఇంకా వాకింగ్ చేయాలి. అవి చేయడం వల్ల ప్రసవం సులువుగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. వీలైనంతలో కనీసం 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు తీసుకోవాలి. వెనిగర్లో కొంచెం సాల్ట్ వేసి ఊరబెట్టిన కూరగాయలు తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఏ విధమైన ఎలర్జీస్, ఆస్తమా మరియు తరచూ జలుబు చేయకుండా ఉంటుంది. బాలింతలు తీసుకునే ఆహారం మీదే పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి రోజు అన్ని పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ వీడియోలో మనం ఓట్స్, బన్సీరవ్వ, డ్రై ఫ్రూట్స్ తో బాలింతలకు ఉపయోగపడే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: ఓట్స్ 3 స్పూన్లు, బన్సీరవ్వ 3 స్పూన్లు, పాలు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, పాతబెల్లం రుచికి సరిపడ. ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదట ఓట్స్, బన్సీరవ్వ కలిపి దోరగా వేయించుకోవాలి. ఆ మిశ్రమంలో పాలు పోసి కుక్కర్లో పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వేయించుకోవాలి. అలా రెడీ అయిన మిశ్రమంలో తగినంత పాతబెల్లం ఇంకా డ్రై ఫ్రూట్స్ కలపాలి. మిశ్రమం బాగా దగ్గరగా ఉంటే కొంచెం కాచిన పాలు కలుపవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ. తంటి పిల్లలకు పాలు సరిపోవడం లేదనే సమస్యతో చాలా మంది తల్లులు బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరూ నేను చెప్పిన ఈ బ్రేక్ఫాస్ట్ రోజు తీసుకుంటే పిల్లలకు పాలు సరిగ్గా సరిపోతాయి. పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. నేను స్వయంగా చాలా మంది బాలింతల విషయంలో చూశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి.